ఇప్పుడు అంటే ఈ కర్మఫలాలు చేసినవి మనకి అవ్యక్తంలో ఉన్నప్పుడు మనం ఎలాగా ఇప్పుడు కొంచెం సాధన చేసి అనుకుంటున్నాం కాబట్టి అవ్యక్తంలో ఉన్నప్పుడు ఏదైనా కష్టం వచ్చినా సుఖొచ్చినా ఇది మనకి కాదు ఇది మన ఆత్మ అనే అంటే జ్ఞానం ఎలాగా మనం తీసుకెళ్తున్నాం కదా కూడా చనిపోయిన తర్వాత అప్పుడు ఇలా అనుకునే సంభవం ఏమైనా ఉంటుందా గురుదేవ? అక్కడే ఉండదు. ఎందుకనంటే అక్కడ కేవలం జీవుడు సూక్ష్మ శరీరంతో ఉంటాడు, సూక్ష్మ శరీరం కారణ శరీరంతో ఉంటాడు, స్థూల శరీరం ఉండదు. కాబట్టి స్థూల శరీరం ఉండదు కాబట్టి అక్కడ బాధలు కష్టాలు ప్రత్యేకంగా ఏమి ఉండవు. అక్కడ ఉండేటువంటి కష్టాలు బాధలు ఏమిటనంటే మనకి స్వప్నంలో కనుక ఏ రకంగా అయితే సుఖము దుఃఖము వస్తుందో అట్లానే అక్కడ సుఖ దుఃఖాలు ఉంటాయి. మనం పుణ్యం కనుక పక్వానికి వస్తేనేమో సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటాం, ఇక రెండో ఆలోచన రాదు. అలాగనే పాపం కనుక పక్వానికి వస్తేనేమో దుఃఖాలు నరకయాతలు అనుభవిస్తూ ఉంటాం. అంతే తప్ప నరకయాతలు అనుభవించేటప్పుడు కూడా నేను ఇప్పుడు నేర్చుకున్నాను కదా కాస్త ఆత్మనని కానీ ఇదే ఉండదు. ఇది మళ్ళీ జన్మకే వచ్చేది, మళ్ళీ జన్మకు వస్తుంది, వేస్ట్ కాదు. ఇప్పుడు మనం దేహంతో ఉన్నప్పుడు ఏదైతే చేశామో అది మళ్ళీ దేహంతో ఉన్నప్పుడు మళ్ళీ మనకి అది పునాదిగా వస్తుంది. నిన్న మీరు సంపాదించుకొని దాచిపెట్టుకున్నటువంటి డబ్బు మళ్ళీ ఈరోజు మీకు ఉపయోగపడదు, రాత్రి కల్లా ఉపయోగపడదు. మళ్ళీ మీరు మెలకువలోకి వచ్చినప్పుడే ఉపయోగపడుద్ది ఆ డబ్బు. అట్లానే మనం అవ్యక్తంలో ఉన్నప్పుడు కాసేపు నేను ఆత్మనని కాసేపు మర్చిపోవటం ఇలాంటివి ఉండవు. మనం ఇక్కడ ఆత్మననేటువంటి స్థిర నిశ్చయానికి వచ్చామా రాలేదా? ఇప్పుడు ఆత్మననే స్థిర నిశ్చయానికి రాలా. కానీ ప్రతిరోజు మీరు ఇది వినటం వల్ల ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఈ దేహం కష్టపడతా ఉందిరే, దాని కర్మలు ఏదో కర్మ చేసింది అనుభవిస్తూ ఉంది అని అలా కొంత రిలీఫ్ పొందుతున్నాడు. అంతేగాని మళ్ళీ మరు నిమిషంలో నేను ఆత్మననే మాట మీకు ఉండదు, మీకే కాదు ఎవరికైనా సరే. అది ఎల్లప్పుడూ ఉండాల, అనుకోకుండా ఉండాల. నేను ఆత్మనని అనుకోకుండా ఆత్మగా ఉండాలి. నేను జీవుణ్ణి, నేను దేహాన్ని అనుకోకుండా దేహంగా ఉంటున్నాం ఇప్పుడు. అలా ఆత్మనని అనుకోకుండా ఆత్మగా ఉండాలి, అప్పుడు ఆ లోకానికి పోవటం ఉండదు, ఇక అవ్యక్తంలోకి పోయే పని లేదు. అంతటా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే పరమాత్మగా ఉండిపోతారు. అందుకని పరమాత్మ అనేటువంటిది రేపు ఎల్లుండి అని అప్పు బేరం కాదు, క్యాష్ బేరం. సద్యో ముక్తి సద్య అప్పటికప్పుడు, ఎప్పుడైతే మీరు నేను ఆత్మను అనుకున్నారో అది ముక్తి, ఆత్మగా ఉన్నారో అది ముక్తి. అంతేగాని కాస్త అవ్యక్తానికి పోయి ఆ లోకానికి పోయి ఈ లోకానికి పోయి అప్పుడు కాస్త మళ్ళీ ముక్తిని అట్లా ఉండదు. ఇక్కడ ముక్తిని పొందటం అని అంటే అంతే, వెంటనే పరమాత్మ అయిపోవటం అంతే. దేహం ఉంటే ఉండొచ్చు, దాంతో మనకి సంబంధం లేదు, పరమాత్మ ఎల్లప్పుడూ పరమాత్మ. ఆ స్థితికి రావాలి మనం.